స్ట్రాటజీయా రెండు ఉండొచ్చు అంటే తన స్ట్రాటజీగా లోపలికి వచ్చాడు ఆ సింపతి క్రియేట్ అండ్ రైట్ ప్రశాంత్ విన్నర్గా అంటే యాక్చువల్గా నేను ఎప్పుడైతే బిగ్ బాస్ స్టార్టింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో ఫస్ట్ వీక్ చూడడం జరిగిందో ఐ థాట్ శివాజీ గారు విల్ విన్ యాక్చువల్లీ బట్ తను ఏంటంటే తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ తనకున్న రాజకీయ అనుభవం కానీ ఇవన్నీ తనకి ఈజీగా గెలవచ్చు యాక్చువల్ తను తను నిజంగా తలుచుకుంటే బట్ తను ఆడిన గేమ్ పరంగా చూస్తే తను గెలవడానికి రాలేదు సస్టైన్ అవ్వడానికి మాత్రమే వచ్చారు అని అర్థమైంది లాస్ట్కి ఓ గెలిచే విధానం ఇట్స్ నాట్ దాట్ ఆడే విధానం అది కాదు మేబీ తను లోపలికి వచ్చిన తర్వాత హీ నోస్ దాట్ నాకన్నా ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది కొంచెం బయట కూడా ఎక్కువ సానుభూతి ఉన్నది పల్వి ప్రశాంత్ అని తను తెలుసు అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్ యావరని తెలుసు సో వీళ్ళిద్దరిని పట్టుకుంటే మనం లాస్ట్ వరకు సస్టైన్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో తను ఇద్దరిని క్లోజ్గా లాస్ట్ వరకు మూవ్ అయ్యారు కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే శివాజీ గారు లాస్ట్ ఇంకొక టూ త్రీ వీక్స్ ఉందనగా వాళ్ళిద్దరు నెగిటివ్ పాయింట్స్ బయట పెట్టి 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 తను బయటికి ఎలివేట్ అవుతారు యాజ్ అ విన్నర్గా అనుకున్నాను బట్ మేబీ తనకి తెలియకపోవచ్చు మేబీ తను విన్నర్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఎనీథింగ్ మైట్ హ్యాపీ అలా చేసి రిలేషన్స్ పోయాలి అయిపోతే అప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన విన్నర్ విన్నర్ అనే వాడు రిలేషన్ కోసం లోపలికి వస్తాడు గెలవడానికి వస్తాడు గెలవడానికి వచ్చిన రిలేషన్ కూడా ఇంపార్టెంట్ కదా రిలేషన్ ఎవరికి కావాలి బయటికి వచ్చిన స్ట్రైట్ క్వశ్చన్ బయటకు వచ్చిన తర్వాత రిలేషన్స్ మహా అయితే ఒక ఫోన్ కాల్ మహా అయితే ఒక వీక్ కలవడాలు తర్వాత అలా ఒక ఒక వీక్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ వన్ ఇయర్ అవుతుంది ఒక విన్నర్ గా నువ్వు లోపలికి వెళ్ళేవా రిలేషన్స్ పెట్టుకోవడానికి లోపలికి వెళ్ళేవా అది కదా మెయిన్ ఇఫ్ ఐ వాంట్ టు విన్నర్ ఎవ్రీ స్ట్రాటజీ అంటే ఇల్లు ఇల్లు గెలిచి గెలవాలి అంటారు రచ్చ గెలిచారు అందుకే ఈరోజు మీకు మీ చుట్టుపక్కల మీ ఎవరు సపోర్ట్ గా లేరు అనుకోవచ్చు బికాస్ నాకు అలా అవసరం లేదు వాళ్ళు ఎవరు కూడా నాకు లోపల వాళ్ళతో నేను యూజువల్ గా నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ ని నేను బయట కూడా ఎక్కువ మంది కలిసే వ్యక్తిని కాదు యాక్చువల్గా నేను బయటకు వచ్చి వాళ్ళతో రాసుకొని పూసుకొని తినడం వల్ల నాకు వచ్చే ఒక ఒక పైసా రాదు నాకు టైం వేస్ట్ తప్ప ఇస్ నథింగ్ హ్యాపెన్స్ బట్ రిలేషన్షిప్స్ ఓన్లీ ఎప్పుడన్నా వాళ్ళ ఫంక్షన్స్ అయితే వెళ్ళి విష్ చేయడం ఒక బుక్ ఇవ్వడం అక్కడి వరకే బట్ వాళ్ళతో లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ కదా మన బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బిగ్ బాస్ ఒక టైటిల్ని గెలవడానికి సో గెలవడానికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ గెలుపు మీద జాస్ ఉండాలి రిలేషన్స్ మీద జాస్ ఉండకూడదు రిలేషన్ అనేది గెలుపు కోసం వేసే ఒక బాట మాత్రమే బట్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ లైఫ్ అంతా వాళ్ళతో రిలేషన్ కోసం అంటే బయట రిలేషన్స్ లేవా మనకి బోల్డ్ రిలేషన్స్ ఉంటాయి అన్ని రిలేషన్స్ పెట్టుకుని బిగ్ బాస్ హౌస్ తోనే తో లైఫ్ లో రిలేషన్స్ పెట్టుకోవాలి లోపల రాంగ్ కదా వీ కేస్ కంటెస్టెంట్ విన్ ద గేమ్ ఆబ్వియస్లీ ఫోకస్